అందరికీ మనలా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనది. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి సంబంధించిందనమాట. కోవిడ్-19 సందర్భంగా 2020-21 సంవత్సరాల్లో లక్షలాది మంది ప్రాణాలు కాపాడటంలో ఈ వ్యాక్సిన్ ప్రముఖమైన పాత్ర పోషించింది. అంతేకాకుండా ఎంఆర్ఎన్ఏ అనేటువంటి కాన్సెప్ట్ వ్యాక్సిన్స్ విషయానికి వస్తే మొట్టమొదటిసారి అందుబాటులోకి వచ్చింది. 30-40 సంవత్సరాల నుంచి దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మానవాళికి అందుబాటులోకి రావడానికి దాదాపు 30-40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఒక్కసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 180 దాకా వ్యాక్సిన్స్ ఇప్పుడు వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాయి. హెచ్ఐవి కావచ్చు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ రిలేటెడ్ వైరసెస్కి కావచ్చు, ఇప్పుడు చాలా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. అందుకే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ని ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నోబెల్ ప్రైజెస్ ప్రతి అక్టోబర్లో మొదటి వారంలో నోబెల్ ప్రైజెస్ని ప్రకటిస్తూ ఉంటారు కదా. మెడిసిన్లో ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సృష్టికర్తలకి వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా నేను మీకు బ్రీఫ్గా నోబెల్ ప్రైజెస్ గురించి చెప్తాను. తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి మిగతా వ్యాక్సిన్స్కి ఉన్న సంబంధం లేకపోతే డిఫరెన్సెస్ ఏమిటి, తర్వాత ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేయటం ఎందుకంత కష్టం, తర్వాత రాబోయే కాలంలో ఈ సైంటిఫిక్ బ్రేక్ త్రూ ఏదైతే ఉందో దీని మూలంగా మనకు ఎలా బెనిఫిట్ జరగబోతోంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అంటే వైద్య శాస్త్రంలో నోబెల్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళిద్దరికీ ఇచ్చారు, కటాలిన్ కరికో అలాగే వైజ్మన్, వీళ్ళిద్దరికీ మెడిసిన్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సృష్టికర్తలు అన్నమాట. సరే, అసలు నోబెల్ ప్రైజెస్ మొట్టమొదటిసారి 1901 సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. అంతకుముందు 4-5 సంవత్సరాల క్రితం ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయారు. ఆయన చనిపోవటానికి ముందు అంటే ఆయన జీవితకాలంలో చాలా ఆవిష్కరణలు, చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. ఆయన పేరు మీద దాదాపు 300 దాకా పేటెంట్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది డైనమైట్ని కనుక్కోవటం అన్నమాట. అంటే అదొక ఎక్స్ప్లోజివ్, మైనింగ్ ఇండస్ట్రీ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కావచ్చు, ఆయుధాలు తయారు చేయడంలో కావచ్చు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆయన చాలా డబ్బులు సంపాదించారు డైనమైట్ని కనుక్కోవడం వల్ల. అది ఒక నిధిగా ఏర్పాటు చేసి 5 నోబెల్ ప్రైజెస్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి నోబెల్ ప్రైజెస్ 1901 సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. మొట్టమొదట ఇవి 5 నోబెల్ ప్రైజెస్. ఆ తర్వాత ఎకనామిక్స్ ప్రైజ్ ఏదైతే ఉందో అది 1968 యాడ్ చేయటం జరిగింది. ఇప్పుడు 6 విభాగాల్లో ఇస్తారు. ఎకనామిక్స్ ప్రైజ్కి సంబంధించి చరిత్ర వేరు, దాని డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 6 ప్రైజెస్లో కూడా 5 స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారు, ఒక్కటి మాత్రం అంటే పీస్ ప్రైజ్ మాత్రం నార్వేలో ఇస్తారన్నమాట. అర్థమైంది కదా. ఇదంతా కూడా నోబెల్ ప్రైజెస్కి సంబంధించి. ఇక్కడ మెడిసిన్కి సంబంధించిన ప్రైజ్ మొదటి రోజు అనౌన్స్ చేశారు. సరే, వీళ్ళ యొక్క సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకోబోయే ముందు కరోనా వైరస్ మీ అందరికీ గుర్తుంది కదా. కరోనా వైరస్ మూలంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు వ్యాక్సిన్స్ కనుక్కోవటం మూలంగా, త్వరగా వ్యాక్సిన్స్ తయారు చేయటం మూలంగా ప్రాణాలని కాపాడుకోగలిగామన్నమాట. లక్షలాది మంది, ఒక విధంగా చెప్పాలంటే కోట్లాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి ఈ వ్యాక్సిన్స్ మూలంగా. అయితే వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఏమిటి, వీళ్ళ గొప్పతనం ఏమిటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వ్యాక్సిన్స్ విషయానికి వస్తే మీకు ముఖ్యంగా కోవాక్సిన్, కోవిషీల్డ్ వీటి గురించి చెప్పడానికి ముందు అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్పాలి. మీరు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక హిట్ సినిమా చూశారనుకోండి, ఆ సినిమా మీకు ఇంకా గుర్తుండిపోతుంది, మీ మెమొరీలో ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త కొత్త ఇవి వచ్చాయనుకోండి, వైరసెస్ కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, కొత్త కొత్తవి ఏవైనా వచ్చాయనుకోండి, వాటికి సంబంధించి ఆ మెమొరీని మీ బాడీలో ఇంట్రడ్యూస్ చేయటం వ్యాక్సిన్స్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట.
అంటే వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే మీ యొక్క బాడీకి మెమొరీని క్రియేట్ చేస్తాయి. మీరు చిన్నప్పుడు చూసిన సినిమా బాగుంటే మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాగే ఒక వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందంటే చాలా కాలం పాటు ఆ యొక్క ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, వైరస్ ఉంటుందో, అలాంటివి మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తే మన బాడీకి ఆల్రెడీ ఆ మెమొరీ ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏదైతే ఫారిన్ బాడీ మన బాడీలో ఎంటర్ అవ్వాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని అవి చంపేస్తాయన్నమాట, ఎంటర్ అవ్వకుండా చేస్తాయన్నమాట. అది వ్యాక్సిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కొన్ని వ్యాక్సిన్స్కి మెమరీ జీవితకాలం ఉంటుంది, కొన్ని వ్యాక్సిన్స్కి మధ్యలో బూస్టర్ డోసెస్ అవసరమవుతాయన్నమాట. తరచుగా మనం బూస్టర్ డోసెస్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. సరే, మీ అందరికీ ఇప్పుడు పాయింట్ అర్థమైంది, మనం మెమొరీని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. కొత్త కొత్త ప్యాథోజెన్స్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి మెమొరీని మన బాడీలో ప్రవేశపెట్టడమే వ్యాక్సిన్స్ యొక్క ఉద్దేశం. ఈ మెమొరీని రకరకాలుగా ప్రవేశపెట్టచ్చు. మీరు ఉదాహరణకి ఈ ఓరల్ పోలియో డ్రాప్స్ ఉన్నాయనుకోండి. ఓరల్ పోలియో డ్రాప్స్ ఏమిటవి? అవి వీక్ అయినటువంటి పోలియో వైరస్ అన్నమాట. అది పోలియో వైరస్ అందులో ఉంటుంది. దాన్ని బాగా వీక్గా చేస్తారన్నమాట, బలహీనంగా చేస్తారన్నమాట. బలహీనం చేసిన తర్వాత దాన్ని మన బాడీలో ప్రవేశపెడతారు. ఎప్పుడైనా సరే పోలియో వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసిందనుకోండి, అప్పుడు అది యాంటీబాడీస్, మన బాడీ యాంటీబాడీస్ని తయారు చేసి ఆ ఏదైతే ఎంటర్ అవ్వాలని చూస్తుందో దాన్ని ఎంటర్ అవ్వకుండా చేస్తుందన్నమాట. అంటే మీకు లైవ్ వైరస్ని వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెట్టడం మీకు చెప్పాను, పోలియో వైరస్. తర్వాత కోవాక్సిన్, కోవిషీల్డ్, వీటి గురించి మీ అందరికీ తెలుసు. కోవాక్సిన్, కోవిషీల్డ్ మనలో చాలామంది ఇవే వాడాం, ఎందుకంటే మన దేశంలో అప్పుడు అవైలబుల్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఇవే. కోవాక్సిన్ ఏంటంటే అసలు ఈ కరోనా వైరస్ని తీసుకొని దాన్ని చంపేసి కెమికల్స్ ఉపయోగించి, హీట్ ఉపయోగించి ఆ యొక్క వైరస్ని చంపేస్తారనమాట. చంపేసి మన బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత మళ్ళీ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలని చూస్తే మన బాడీ డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. ఇక కోవిషీల్డ్ ఏంటంటే ఇక్కడ ఒక జెనెటిక్ మెటీరియల్ని న్యూక్లియస్లోకి ప్రవేశపెట్టడం అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, ప్రతి సెల్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడ ఈ న్యూక్లియస్లోకి ఒక వెక్టర్ని ఉపయోగించి జెనెటిక్ మెటీరియల్ని పంపించడం అన్నమాట, అది కోవిషీల్డ్. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ మన దేశంలో విరివిగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి, మనం వీటినే వాడాం. అయితే ఇవి సైంటిఫిక్ బ్రేక్ త్రూ కాదు, అప్పటిదాకా ఉన్న టెక్నాలజీస్ని వాడి తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి, కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా అప్పటిదాకా ఉన్న టెక్నాలజీస్ని వాడి తయారు చేశారు. అయితే మీరు అమెరికాలో తయారైన వ్యాక్సిన్స్ చూస్తే ఫైజర్ బయోఎన్టెక్, అలాగే ఇంకొక వ్యాక్సిన్ ఏమిటి మోడర్నా, వీటిని మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, చాలా ఇన్నోవేటివ్ వ్యాక్సిన్స్ అని అప్పుడు చదువుకున్నాం. అవి సైంటిఫిక్ బ్రేక్ త్రూ ద్వారా మొట్టమొదటిసారి ఆ టెక్నాలజీ మానవాళికి అందుబాటులోకి వచ్చింది. అందుకే ఇవాళ నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట మెడిసిన్లో వాళ్ళకి. సరే, అసలు ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ప్రతి సెల్ మన హ్యూమన్ బాడీలో దాదాపు 37 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క పార్ట్లో కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీస్లో సెల్స్ ఉంటాయి, లివర్లో సెల్స్ ఉంటాయి. అయితే ప్రతి పార్ట్లో ఉండేటువంటి సెల్ ఏదైతే ఉందో అవి తయారు చేసే ప్రోటీన్స్ డిఫరెంట్గా ఉంటాయి. లివర్లో ఉన్న సెల్ అనుకోండి, అది డిఫరెంట్ ప్రోటీన్ తయారు చేస్తుంది. అలాగే కిడ్నీస్లో ఉన్న సెల్ అనుకోండి, డిఫరెంట్ ప్రోటీన్ తయారు చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, న్యూక్లియస్లో మీ అందరికీ తెలుసు డిఎన్ఏ ఉంటుంది. ముఖ్యంగా డిఎన్ఏ న్యూక్లియస్తో పాటుగా ఏదో కొద్దిగా డిఎన్ఏ మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది. సో ఈ సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో అది మెసేజ్ పంపిస్తుంది. దేనికి పంపిస్తుంది? ఇక్కడ మీకు రైబోసోమన్ ఉంది కదా, రైబోసోమ్ అనేటువంటిది సైటోప్లాజంలో ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మెసేజ్ని డిఎన్ఏ ఏం చేస్తుంది? ఇక్కడ రైబోసోమ్కి మెసేజ్ పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది? మెసెంజర్ ఆర్ఎన్ఏ ద్వారా అన్నమాట, ఎంఆర్ఎన్ఏ అంటాం.
అంటే ఈ డిఎన్ఏ పంపించేటువంటి మెసేజ్ని బేస్ చేసుకొని రైబోజోమ్ ప్రోటీన్ని తయారు చేస్తుందన్నమాట. అందుకే ప్రతి పార్ట్లో ఉండేటువంటి సెల్ తయారు చేసే ప్రోటీన్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది డిఎన్ఏ నుంచి మెసేజ్ తీసుకొని వస్తుందన్నమాట. సైటోప్లాజంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైబోజోమ్కి ఆ మెసేజ్ చేరుతుంది. రైబోజోమ్ డిఫరెంట్ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఏ పార్ట్కి ఏ ప్రోటీన్ కావాలో ఆ మెసేజ్ని డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ద్వారా రైబోజోమ్కి ఇస్తుంది. అయితే డిఎన్ఏ నుంచి కాకుండా అలాంటి మెసేజ్ని మనం బయట నుంచి పంపించలేమా? అంటే ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని బయట నుంచి మనం మన బాడీలోకి వ్యాక్సిన్ రూపంలో పంపిస్తే అది సెల్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ రైబోజోమ్ దగ్గరకు వచ్చి ఆ రైబోజోమ్లో ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించిన ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తే మన బాడీ కరోనా వైరస్ ఎప్పుడైనా మన ఎంటర్ అవ్వాలని చూస్తే అప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత యాంటీబాడీస్ తయారవుతాయి. అర్థమైంది కదా? ఈ ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ప్రతి సెల్లో జరిగేటువంటి ప్రాసెస్సే. కానీ ఈ ఎంఆర్ఎన్ఏని మొట్టమొదటిసారి బయట నుంచి వ్యాక్సిన్ రూపంలో సెల్కి పంపించడం అనేది మొదటిసారి జరిగింది. ఇది జరగటానికి వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు 30-40 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాలో చాలా పరిశోధనలు చేశారు. చాలా కాలం పాటు వాళ్ళకి ఇది కష్టమైంది. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది చాలా డెలికేట్. మన బాడీలోకి ప్రవేశపెట్టాలని చూస్తే మన బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఉంటాయి చాలా, అవన్నీ దాన్ని నాశనం చేసేస్తున్నాయి. కాబట్టి దానికి స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఒక ఫ్యాట్ సెల్లో దాన్ని పెట్టాలి, చుట్టూ ఫ్యాట్ కవర్ వేయాలి. వేసేసి మనకి వ్యాక్సిన్ రూపంలో ఇంజెక్షన్ ఇస్తే అప్పుడు ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే సింపుల్ అన్నమాట, నేమ్లోనే ఉంది, అది ఒక మెసేజ్ తీసుకుని వెళుతుంది రైబోజోమ్కి. అప్పుడు రైబోజోమ్ ఏదైతే మెసేజ్ ఉందో దాని ప్రకారం ప్రోటీన్స్ తయారు చేస్తుంది. అయితే కోవిడ్-19 సందర్భంగా ఇది పంపించినది ఏమిటి అంటే, ఎలా ఈ స్పైక్ ప్రోటీన్ ఉంది కదా కోవిడ్-19లో, దాన్ని తయారు చేయమని మెసేజ్ పంపించింది. ఒకవేళ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తే అప్పుడు ఇది డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఇది చాలా డిఫికల్ట్ టెక్నాలజీ, చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడ్డారు, అందుకే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఈ వ్యాక్సిన్స్ మూలంగా చాలా చాలా కొత్త కొత్త వ్యాక్సిన్స్ రాబోయే కాలంలో రాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాదాపు 180 నుంచి 190 దాకా కొత్త కొత్త వ్యాక్సిన్స్ ఇప్పుడు వేరియస్ స్టేజెస్ ఆఫ్ క్లినికల్ డెవలప్మెంట్లో ఉన్నాయన్నమాట. ఇన్ఫ్లుయెంజా వైరసెస్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, డెంగీ కావచ్చు, తర్వాత మలేరియా కావచ్చు, వీటన్నిటికి ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్ ఉపయోగించి కొత్త కొత్త వ్యాక్సిన్స్ ఇప్పుడు తయారు చేయబోతున్నారు. రాబోయే కాలంలో మనం చాలా ఇన్నోవేటివ్ వేలో వ్యాక్సిన్స్ వేరియస్ డిసీజెస్కి ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం అన్నమాట. వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇందులో లైవ్ కాంపోనెంట్స్ ఉండవు. అందుకని ఎవరికైనా సరే, అంతకుముందు వ్యాధుల బారిన పడిన వాళ్ళు కానీ, ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతాయి. తర్వాత రిలయబిలిటీ చాలా సింపుల్ అన్నమాట, జెనెటిక్ కోడ్ ఉంటే చాలు. ఇక్కడ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే ఏమిటి, ఒక కోడ్ పంపించడమే కదా, కోడ్ పంపిస్తే సరిపోతుంది. తర్వాత ఈజీ టు స్కేల్ అప్, మిలియన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేయొచ్చు. తర్వాత ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ మ్యూటేషన్, ఒకవేళ వైరస్లో ఏదైనా చేంజెస్ వస్తే జెనెటిక్ కోడ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా తయారు చేయొచ్చు. తర్వాత ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు దాకా 2 ముఖ్యమైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఒకటి ఏంటంటే, ఇక్కడ బాడీలోకి ఇది ఎంటర్ అవ్వగానే బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ దాన్ని తినేయచ్చు, అలాగే అతి తక్కువ టెంపరేచర్లో వీటిని స్టోర్ చేయాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా, వీటిని ఓవర్కమ్ అయినట్లుగా కనిపిస్తుంది. సో రాబోయే కాలంలో మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఒక మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ, అందువలనే వీళ్ళకి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.